ఈ రోజు జరుగుతున్న సారీ అండ్ థ్యాంక్ యూ థీమ్ లో ఇప్పుడు మన ముందుకు వచ్చేసినారు ఆంజలి అండ్ పవన్. లెట్స్ వెల్కమ్. మీరు మా అనండి, మా మీరు మా అనండి, మా మమ మమ. సారీ చెప్తాను, తను ప్రెగ్నెంట్ గా ఉండి డెలివరీ అంతా ఫిక్స్ అయింది 2020 కరోనా సీజన్. ఇంకా రేపు అందరూ అంతే సర్దేసుకున్నాం, రేపు ఆపరేషన్కి వెళ్దామని నైట్ ఒక 8:30 కాల్ వచ్చింది, షీఈస్ పాజిటివ్ అని. సో ఒకసారి అంటే వెన్నులో వణుకంటారు చూసారా, హ్యాడ్ సీన్ దట్, అంటే ఫస్ట్ వేవ్. ఇద్దరు ఉంటారా ఉండరా, ఒకళ్ళన్నా ఉంటారా ఉండరా తెలీదు. హాస్పిటల్కి వెళ్ళాలి, నేను షూటింగ్కి వెళ్ళాలి. సో వాళ్ళు షూటింగ్ మార్చలేని పరిస్థితి, ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి. సో ప్రొఫెషనా అదా. సో ఒక సిచ్యుయేషన్లో కరోనా చెప్పలేను. ఇంకోటి అంటే మా ఇంట్లో తెలియదు, వాళ్ళ ఇంట్లో తెలియదు, ఫ్రెండ్స్ పక్కన ఫ్లాట్ వాళ్ళు కూడా తెలియదు కరోనా వచ్చింది. బికాస్ కరోనా వచ్చింది చెప్తే పక్కన పెట్టేస్తారు, ఇది బార్డర్ వేసేసి ఏదో అంటరాని వాళ్ళు చూసినట్టు చూస్తున్న స్టేజ్ అది ఫస్ట్ వేవ్లో. సో ఇలాంటి సిచ్యుయేషన్లో నేను షూటింగ్కి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు కంపల్సరీ ఇంకా వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ నాకు అది, అలా ఇరుక్కుపోయాను నేను ఆ సిచ్యుయేషన్లో. తను ఒక్కతే హాస్పిటల్కి వెళ్ళింది, వెళ్ళి ప్లస్ కరోనా పేషెంట్స్కి అలౌడ్ లేదు, పేషెంట్ తప్ప వాళ్ళ తరఫున ఎవరు అలౌడ్ లేదు. తనే కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి తను ఒక్కతే ఉంది రూమ్లో. నేను షూట్లో ఉన్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను, తన ఉస్తాయిలో కళ్ళు తిరిగి పడిపోయిందంట లోపల. ఆ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకే నా వల్ల కావట్లేదు ఇప్పటికీ. అలాంటి టైంలో ఆపరేట్ చేశారు, పాప పుట్టింది, కానీ తనకి ఇట్లా చూపించకుండా తీసుకెళ్ళిపోయి మా అమ్మ చేతిలో పెట్టేశారు. 26 డేస్ వరకు పాపం తను ముట్టుకోలేదు, చూడలేదు. మార్నింగ్ కట్టి షూటింగ్ ఉండింది, మార్నింగ్ షూట్ చేసేవాడిని, నైట్ బయట హాస్పిటల్ ముందు నుంచినవాడిని, తనకు కూడా తెలియదు. సో ఇట్స్ మీన్ లైక్ 3-4 డేస్ నాకు ఇదే, మార్నింగ్ షూటింగ్కి వెళ్ళడము, నైట్ వచ్చి కూర్చోవడం. 11 డేస్ హాస్పిటల్లో ఉంచారు, బేబీని 5 డేస్ పంపించేశారు. భగవంతుని కోరుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని. దాన్వి, మీ నాన్న నువ్వు పుట్టినప్పుడు లేడమ్మా, రియల్లీ సారీ, వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ, మధ్యలో చాలా రోజులు అంజలి షోస్ కానీ సీరియల్స్ కానీ ఎటువంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏ ఇది కానీ చేయలేదు. ఎందుకంటే ఒకసారి మేము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అందరు తన ఫోటో అడిగేవాళ్ళు, నన్ను ఫోటో అడిగేవాళ్ళు కాదు. ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆ ఫోటో అడగడం, గుర్తుపడడం అనేది ఒక టింజ్, అది మనకి అందరికి తెలుసు. మన వైఫ్ తను గుర్తుపడుతున్నారు, నన్ను గుర్తుపట్టట్లేదు. అది నాకు కొంచెం ఉండింది, బట్ అది తను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది తెలియదు, అది చాలా రోజులు చెప్పలేదు నాకు. నాకు కూడా రీసెంట్గా తెలిసింది ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే, మళ్ళీ మా ఆయన ఎవరైనా గుర్తుపట్టి మళ్ళీ మా ఆయన ఎవరైనా ఫోటోనో ఏదైనా అడిగినప్పుడు నేను మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు చాలా బిజీగా ఉంటాను, చాలా అంటే షోస్, అంటే ఒక హస్బెండ్ని ఇంత రేంజ్లో అర్థం చేసుకుని ఇంత పెద్ద త్యాగానికి, నువ్వు మానే అని చెప్పడం వేరు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్పడం వేరు, అంతా వేరు. తనకి దాన్ని డిసైడ్ అయ్యి నా హస్బెండ్ నాకన్నా గొప్పగా ఉండాలి, ఇద్దరం ఆర్టిస్టులు కాబట్టి తను ఫస్ట్ గుర్తుపడితేనే అప్పుడు నీ మళ్ళీ గుర్తుపడే స్టేజ్కి రావాలని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ సర్లే నీకు తర్వాత నుంచి తను ఇది కెరీర్ అంతా స్టార్ట్ అయింది. ఇంత బాగా అర్థం చేసుకున్న వైఫ్ ఇది థ్యాంక్స్ చెప్పాలా, లేదా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, ఇట్లాంటి మంచి వైఫ్ నాకు దేవుడు ఇచ్చినందుకు తెలియదు, కానీ థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్తాను. సో యాక్చువల్లీ మా పెళ్ళి ఇంకొక 2 రోజులు అనగా కొంతమంది మా ఇద్దరికి పెళ్ళి జరగడం ఇష్టం లేక తనకి నా గురించి చాలా నెగిటివ్గా చెప్పారు. చాలా చాలా చేసి ఎలాగైనా పెళ్ళి ఆపాలని నాకు తెలియకుండా పవన్కి వెళ్ళి అవన్నీ చెప్పారు. ఎవరన్నా అయితే ఖచ్చితంగా అడుగుతారు, బట్ పవన్ ఈ రోజు వరకు నాకు ఆ విషయం చెప్పలేదు. ఎవరైతే తనతో పాటు ఇంకొక అంటే ఫ్యామిలీలో 2-3 చెప్పారో, సో వాళ్ళు చెప్పారు నువ్వు పవన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇలా జరిగినప్పుడు అసలు అలాంటి మనిషి అయితే నేను పెళ్ళే చేసుకోకూడదు అని. ఇంతవరకు నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు. అదే నేను నీ ప్లేస్లో ఉంటే కూడా డెఫినెట్గా నేను అడిగేదాన్ని, ఏంటి ఇదంతా, ఇది నిజమా కాదా అని. బట్ ఆడపిల్లని అడగొద్దు, ఆ అమ్మాయి ఏంటి నాకు తెలుసు అనే ఒక నమ్మకంతో నువ్వు నన్ను ఇంతవరకు అడగలే చూడు.
ఖచ్చితంగా ఒక విషయంలో నేను నీకు సారీ చెప్పాలి. నేను ముందే చెప్తాను పవన్కి, పవన్ నువ్వు ఎప్పుడు సర్ప్రైజ్ చేయవు, నువ్వు ఎప్పుడు ప్లాన్ చేయవు. ఇదిగో పలానా రోజు నా బర్త్డే, సో నేను ఇంత ప్లాన్ చేస్తున్నాను, షూటింగ్ ఇవ్వద్దు డేట్ అని నేను ఒక నెల రెండు నెలల నుంచి ముందే తనకి చెప్తాను. బట్ తను ఖచ్చితంగా ఆ డేట్ షూటింగ్ ఇచ్చేస్తాడు. సో ఇలాంటివి చాలా, అంటే మా పెళ్ళ ఈ 8-9 ఏళ్లలో నాకు చాలా నా బ్రెయిన్లోకి వెళ్ళి 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 నేను బరెస్ట్ అవుట్ అయిపోయాను రీసెంట్గా. అయిపోయి డిసైడ్ చేసుకున్నాను పవన్కి డివోర్స్ ఇచ్చేద్దామని. సో సారీ, బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేమే కాదు ఎవరు కూడా కోపంలో దయచేసి డిసిషన్స్ తీసుకోకండి. సో నిజంగా నేను తొందరపడి ఉంటే ఈ పాటికి సిచ్యువేషన్ వేరేగా ఉండేది. సో ఇంతమంది ముందు ఒప్పుకుంటున్నా, ఐఎమ్ సో సారీ. బాబోయ్, అంటే ఏం అడగాలో కదిలించాలో లేదో కూడా నాకు తెలుసు శివబాలాజీ గారు. సరే పవన్, కరోనా టైం కదా అది, అప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉండేది, ప్రతి ఒక్కరు వచ్చేసి ఎవరు వెళ్ళడానికే లేదు కదా. వై షుడ్ యూ ఫీల్ సారీ అబౌట్ ఇట్, అందరి పరిస్థితి ఎలాగే ఉంది. అట్లీస్ట్ యూ బ్లెస్డ్, బట్ అది ఒక మెమరీ నీకు బయట నుంచి ఆ షోయింగ్ ఏమైంది. బట్ తనకి సారీ అవసరం లేదు, నువ్వు ఇప్పుడు వైఫ్ని ఎక్కువ ఫొటోస్ తీస్తున్నారు, నిన్ను ఫోటో తీయలేని చెప్పి తను బాధపడి తన కెరీర్ నొలుకుని చూసావా. నేను దాన్ని అయితే స్టూపిడిటీ అంటాను, ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు పనిచేయాలి, ఇద్దరు ఇంట్లో కూర్చుంటే ఎవరు ఎవరు మనకి ఇస్తారు. తనేమో ఫీల్ అవ్వలేదు, నువ్వు ఎందుకు మన కెరీర్ వదులుకోవటం. ఎప్పుడు మన ఆపర్చునిటీ మిస్ చేయదు, మీరు ఆపర్చునిటీ మిస్ చేశారంటే ఇంకోళ్ళు తీసుకెళ్ళిపోతారు, అంతే సింపుల్. ఓకే స్నేహ గారు, ఈ ఇండస్ట్రీలో మనకి ట్రస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యువర్ హస్బెండ్ హ్యాస్ ట్రస్ట్ యూ. ఇలాంటి హస్బెండ్ దొరకడానికి మీరు చాలా చాలా లక్కీ. అలాగే సపోర్ట్ వైఫ్ కావాలి, ఇలాంటి వైఫ్ దొరకడానికి మీరు చాలా చాలా లక్కీ. కానీ డివోర్స్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్కి రాకూడదు, అది చాలా చాలా పెద్ద విషయం. సో ఆ విషయంలో ఇంకా మీరు డిస్కస్ చేసుకోవాలా, ఇంకా అండర్స్టాండింగ్ చేసుకోవాలా. ఎస్ స్కోర్స్ రితేష్ అండ్ ప్రియా. థ్యాంక్ యూ, 5 out of 10. సో ఇదన్నమాట స్కోర్స్. అంజలి అండ్ పవన్, చందమామతో హ్యాపీగా మీరు అందరూ కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గుడ్ లక్.